నెక్స్ట్ ఇప్పుడు ఏం తయారు చేసి చూపించబోతున్నారు మాకు? అంటే యాక్చువల్లీ హాట్ తిన్నాక కొంచెం డెజర్ట్ స్వీట్ లా తినాలనుకుంటారు ఎవరైనా? ఇప్పుడు మనం డెజర్ట్ వచ్చేసి మా దగ్గర బ్రౌనీ ఉంటుంది, చాక్లెట్ బ్రౌనీ. చాక్లెట్ బ్రౌనీ, ఓకే. సో అంటే డెజర్ట్ లో ఓన్లీ ఒకటే ఉంటుంది? ఒకటే ఉంటుందండి. అండ్ దాన్ని ఫుల్ చాక్లెట్ సాస్ తోటి వస్తుంది మనకి, అది కొంచెం లైట్ గా వార్మ్ ఉంటుంది. ఇంకా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు బర్గర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలు కూడా తింటారు, బట్ వాళ్ళు తినని వాళ్ళు చాక్లెట్ బ్రౌనీ టైం చేసేస్తారనమాట. మరి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవసరం లేదనుకుంటే అవసరం ఉంటుంది, అది డైరెక్ట్ మనం ఆల్రెడీ ప్రీ బేక్డ్ ఉంటుంది. ఓకే, ప్రీ బేక్డ్ కాబట్టి మీరు ఇప్పుడు తయారు చేసేటప్పుడు చూపించేస్తూ ఉంటారు మాకు మళ్ళీగా. సో మనకి చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చక్కగా ఇలాగ వీటిల్తో అనమాట. ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకుంటున్నామో చాక్లెట్ బ్రౌనీ అన్నట్టు. సో స్టార్ట్ చేసేద్దామా? యాక్చువల్లీ సాస్ మేము సాస్ అండ్ బ్రౌనీ కూడా ప్రీ ప్రిపేర్డ్ ఉంటుంది, మీరే తయారు చేసుకుంటాము ఓన్ బేగ్. అండ్ సాస్ వచ్చేసి ఒకవేళ బయట తీసుకోవాలంటే మీకు సూపర్ మార్కెట్స్ లో డైరెక్ట్ బాటిల్స్ కూడా దొరుకుతాయి, చాక్లెట్ హర్షీస్ అని. చాక్లెట్ హర్షీస్ అయితే సరిపోతుంది అన్నమాట దీనికి. ఓకే, బట్ ఇది మా ఒరిజినల్ చాక్లెట్ తోటి మేము చేసుకుంటాము. ఓకే, మీరు చేసినప్పుడు అంటే మీరు తయారు చేశారు కాబట్టి దాంతో వచ్చే టేస్ట్ మామూలుగా ఇంకా తయారు చేసుకుంటే రాదు అని చెప్పి చెప్తున్నారు, నాకు అర్థమైంది, అర్థం చేసుకున్నాను. సో ఇప్పుడు మనమైతే అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ మనం హర్షీస్ యాడ్ చేసుకోవచ్చు. సో మేబీ ఆ టేస్ట్ రాకపోవచ్చు, బట్ ట్రై చేద్దాం మనం కూడా. బ్రౌనీ కొంచెం మనం వార్మ్ చేసుకుందాము, లైట్ గా వార్మ్ చేసుకోవాలా? లైట్ గా వార్మ్ చేసుకుందాం. బ్రౌనీ ఎప్పుడు ఎంత జస్ట్ మీడియం వార్మ్ గా ఉంటే దాని టేస్ట్ వస్తుంది, ఒరిజినల్ టేస్ట్ చాక్లెట్ బయట వస్తుంది. yes, బ్రౌనీ ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా అలా వేడిగా తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసారా? ఆయిల్ కాదు, వాటర్. వాటర్ కొంచెం తొందరగా స్టీమ్ కావడం కోసం. ఓకే ఓకే ఓకే. నేను యూజువల్గా మీరు ఆయిల్ అలాంటి దాంట్లో యూజ్ చేశారు, నేను ఆయిల్ వేసారే బాగుంటుంది, షాక్ అయ్యాను. వాటర్ వేసారు అనమాట. అంటే మామూలుగా ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు, వాటర్ వేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కొంచెం మనకు సాఫ్ట్ గా రావడానికి వాటర్ వేసారు. ఓకే, లేదంటే కనుక డైరెక్ట్ గా జస్ట్ అలా కొంచెం వేట్ చేసుకోవచ్చు. ఇది కూడా వేడి చేస్తున్నారా? ఇది కూడా వేడి చేస్తున్నారు. ఓకే, మనకి హర్షీస్ ఏదైతే ఉంటుందో అది కూడా వేడి చేసుకుంటున్నాము, అలాగే బ్రౌనీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము వేడి చేసుకుంటున్నాం అన్నమాట. ఎక్కువగా చేసుకోవట్లేదు, జస్ట్ లైక్ వార్మ్ చేసుకుంటున్నాం అంతే. మళ్ళీ టర్న్ చేసుకొని ఇట్ సైడ్ కూడా టూ సైడ్స్. యా, టూ సైడ్స్ అండి. ఎందుకంటే అలా తిప్పుతూ ఉండాలా ఈ చాక్లెట్ దీన్ని? ఆ, అవసరం లేదు, అవసరం లేదు, జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది. పెట్టేస్తే లేదంటే మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే మనకు కూడా సాటిస్ఫాక్షన్ దగ్గర కదా. సో ఇది రెడీ అయిపోయిందండి, వార్మ్ అయిపోయింది. మనం జస్ట్ ప్లేటింగ్ చేసుకుందాము. యాక్చువల్లీ మేమైతే వేరే బౌల్స్ సర్వ్ చేసేస్తాము, మనకు మీ కోడి స్పెషల్ గా కొంచెం పెద్దగా. ఇప్పుడు మంచిగా సాఫ్ట్ అయింది కదా, సూపర్ సాఫ్ట్ అయింది. అలా పెట్టేసేసి ఇప్పుడు దానిపైన మనకి ఎంత కావాలంటే అంత, మీకు ఎంత కావాలంటే అంత. సో నా చాక్లెట్ హెవెన్ అంటారు మా దగ్గర, చాక్లెట్ హెవెన్ అంటారా? సో స్వర్గం లాగా ఉంటుంది అన్నమాట. స్వర్గం అంటే ఇది, ఈ చాక్లెట్ హెవెన్. ఆఫ్కోర్స్ చాక్లెట్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇంక ఇది అదే చాక్లెట్ హెవెనే. సో పేరు కూడా అదే కాబట్టి రెడీ అయిపోయింది. దీనికి ఇంకా ఏం లేవు కదా? ఏం ఉండదండి, రైట్, సింపుల్ సింపుల్. యా, సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ చేసేయండి. సో చాక్లెట్ బ్రౌనీ మన కోసం రెడీగా ఉంది, టేస్ట్ చేసేద్దాం. ఒక పీస్ని అలా తీసుకొని, నాకు తెలిసి చిన్నపిల్లలు ఎవరైనా ఎపిసోడ్ చూస్తుంటే ఇక వాళ్ళు అక్కడ కూర్చొని అమ్మే నాకు కావాలి అని ఏడుస్తుంటారు. ఈరోజు మీ పని అయిపోయింది, ఇదైతే మటుకు టేస్ట్ చేసే అదృష్టం నాకు వచ్చింది కాబట్టి నేను దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను కదా. చాక్లెట్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటే చాలా కష్టం. ఆఫ్ కోర్స్ హెవెన్లా ఉంది, నాకు చాలా నచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి ఈ స్టైల్లో తయారు చేసింది మీరు తినాలి అని అనుకుంటే చాక్లెట్ బ్రౌనీ ఖచ్చితంగా ద బర్గర్స్ ప్లేస్కి రావాల్సిందే, ద బర్గర్స్ చెఫ్కి రావాల్సిందే, గ్యారంటీ ఎంజాయ్ చేస్తారు.
థ్యాంక్ యూ. స్పైసీగా ఇంకొకటి ఏమన్నా చాక్లెటీ స్వీట్ స్వీట్గా చాలా చాలా బాగుంది. చాలా చాలా మంచి టేస్టీగా ఉన్నాయి ద బర్గర్ స్టెప్స్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. విష్ణు పరిచయం చేసిన డెలీషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఏం చక్కగా ఇంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. లేదు బయటే తినాలి, ఇక్కడికే వచ్చి తినాలి అని అనుకుంటున్నారా, హ్యాపీగా వచ్చేసేయచ్చు, ఇంకా ఇంకా టేస్టీగా ఉంటాయి. సో మరి ప్లేస్ కూడా నేను మీకు మరొకసారి చెప్పేస్తాను. ప్లేస్ వచ్చేసి లింగంపల్లి నల్లగండ్ల ఫ్లైఓవర్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఒక లుక్ వేసేస్తే అక్కడే మనకి కనిపిస్తుంది ద బర్గర్ చెఫ్స్ అనమాట. సో ఏం చక్కగా అక్కడికి వచ్చేసి ఇప్పటివరకు మేము మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేసేయచ్చు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో నేను మీ ముందుంటాను. అండ్ ఇల్ దిస్ ఇస్ కుమారి. బాయ్.